2025 సంవత్సరంలో జరగబోయే చిత్ర విచిత్రమైన సంఘటనలు మహామేధావులు కూడా ఊహించలేరన్నారు. మొత్తం పృథ్వీగ్రహం చరిత్రలోని పరమాద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్నారు. 21వ శతాబ్దం ఉజ్వల భవిష్యత్ అని ఎలగత్తి చాటండి అన్నారు. పృథ్వీ మీద స్వర్గం ఏర్పడబోతోందన్నారు. ఇలాంటివన్నీ తెలుసుకున్నాక ఓహో అయితే ఇంకేం అని చంకలెగరేయడం కాదు చేయవలసింది అన్నారు. పై విషయాల్ని చక్కగా లోతుగా ఆలోచించాల్సి ఉన్నది అన్నారు. ఉదాహరణకి భూమి మీద స్వర్గం ఏర్పడబోతోందంటే సాధారణంగా ఊహో అయితే ఇంకేం అనుకుంటాం, కానీ కాస్త దీన్ని లోతుగా అవగాహన చేసుకోవాలి. రాబోయే రోజుల్లో భూమి మీద మనుషులు ఉండబోరు, ఉన్న మనుషులే దేవతలుగా తీర్చిదిద్దబడబోతున్నారు. అక్కడక్కడ కొందరు మనుషులు మనుషులుగా ప్రవర్తించకపోయినా లేక దేవతలుగా తీర్చిదిద్దబడేందుకు అయిష్టత చూపించినా అర్హత కోల్పోయినా ఈ భూమి మీద మనుగడ సాగించేందుకు అలాంటి వారు అవకాశం పోగొట్టుకుంటారని తెలియజేయబడింది. జంతువునాం నరచర్మ దుర్లభం అని కదా ఆర్యోక్తి. జంతువుల్లో ఉన్నత స్థాయికి చెందిన ఈ జీవి మనిషిని అని చెప్పుకుంటున్నాడు. ఇతనిలో జంతుత్వ లక్షణాలే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి తప్ప మానవత్వపు ఛాయలు ఇంకా ఉదయించలేదనిపిస్తోందంటూ ఆవేదనగా తెలియజేయబడుతోంది అని కూడా అన్నారు. ఈ సందర్భంగా పరమపూజ గురుదేవులు శ్రీ పండిత శ్రీరామ శర్మ ఆచార్యులు మనల్ని ఉద్దేశించి కన్నీళ్ల పర్యంతంగా ప్రాధేయపడి వేడుకుంటున్న మహాసత్యాలను ఒక క్షణం గుర్తు చేసుకుందాం. సాధారణంగా మనిషే గురువుల వెంట భగవంతుని వెంట పడుతూ నాకది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటాడు. అయితే ఇప్పుడు అది తిరగబడింది. ఓ మనిషి, ఈ స్వర్ణిమ కాలం యొక్క ప్రభావం చేత భగవంతుడే నీ వెంట పడుతూ ఈ అపూర్వ అవకాశాన్ని జాన విడుచుకోకని అభ్యర్థిస్తున్నాడు. ఓ మనిషి, గతంలో నీవెలాంటి వాడవు మా పరిగణలోకి తీసుకోబడదు. నీవెంతటి హీనుడవైనా అయి ఉండొచ్చు, ఇప్పుడు కేవలం నీ మానసిక స్థితిని బట్టి నీవు మనిషిగా మహామానవుడిగా దేవమానవుడిగా కీర్తించబడబోతున్నావు. ఇలాంటి అమూల్య అవకాశం గతంలో నీ తాత ముత్తాతలకు కూడా రాలేదు. నీ భాగ్యవశాన ఈ స్వర్ణిమ కాలంలో నీ పుట్టుక వల్ల నీకు సంక్రమించింది. మరి ఇలాంటి అమోఘప్రద అవకాశాన్ని కేవలం బద్ధకంతోనో నిర్లక్ష్యంతోనో జార విడుచుకోవద్దు. కోట్ల కోట్ల సంవత్సరాలు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ గడపవద్దు అంటూ ఎంతో ఆతృతతో తెలియచేయటం జరిగింది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ మానవ జాతి కోరుకున్న స్వేచ్ఛ అనే పిచ్చి కోరిక వల్ల ఓ విచిత్రమైన మార్పు మన శరీరాల్లో సంభవించింది. మన శరీరాలను ఓ అద్భుతమైన వరం వరించింది. నిజానికి ఇది మామూలు మార్పు కాదు, పెద్ద పెట్టున మానవ శరీరాలన్నిట్లో జరిగినటువంటి అత్యంత అరుదైన మరెంతో అపూర్వమైన మార్పు. ఓ వరదానంగా లభించింది. స్వేచ్ఛను కోరుకున్న మనిషి పరిణామక్రమంలో వెనక్కి ముందుకు తిరుగుతున్నాడు. మిగతా ఖనిజాలన్నీ ప్రకృతికి అనుగుణంగా పరిణామక్రమంలో మున్ముందుకు సాగిపోతూ శుద్ధి చేయబడుతూ పవిత్రత పొందుతూ వస్తున్నాయి. ఐరన్, కాల్షియం, కార్బన్, జింక్ ఇలా ఎన్నో ఖనిజాలున్నాయి కదా, అవన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి కదా. ప్రతి ఖనిజం పవిత్రత పొందటం వల్ల సహజంగానే క్రమక్రమంగా మన శరీరాలన్నీ అణువణువున శుద్ధి చేయబడ్డాయి, పవిత్రత పొందాయి. ఈ విశేషమైన మార్పు ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించినది కాదు. ఏ ఆఫ్రికా అడవుల్లోనో లేదా మరో మారుమూలలో ఉన్న ఆటవిక జాతికి సంబంధించిన అనాగరికులైన వారందరి శరీరాలు కూడా పవిత్రమైపోయాయి. ఆఖరికి హిమాలయాల్లో వేల వేల సంవత్సరాల నుంచి సశరీరంగా ఉన్న అనేక మంది శరీరధారుల యొక్క అందరి శరీరాల్లో ఈ మార్పు సంభవించింది. అంతేకాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి అణువణువు మార్పు చెందింది. పంచతత్వాలతో నిర్మించబడ్డ ఈ మన శరీరాలు ఇక పరమ పవిత్రమైన స్థితికి చేరుకున్నాయి. కాబట్టి ఇక మడి మైలంటూ సమయాన్ని వృధా చేసుకోకండి అంటూ ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేయబడుతోంది. ఈ సందర్భంగా ఈ మహావాక్యాలు చెప్తున్నటువంటి సత్య వాక్ పరిపాలకులైన హిమాలయన్ మాస్టర్స్ అనబడే మహోన్నత ఆత్మలతో నేరుగా సంపర్కం కలిగినటువంటి సమర్థ సద్గురు శ్రీ మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు ఇదంతా చెప్తూ ఇంకా ఇలా అన్నారు. రష్యన్ యోగినైన మేడం బ్లావెట్స్కి
జ్వాల్కుల్ మహర్షి శ్రీ అరవిందో పైన పేర్కొన్న మహాసత్యాల్ని చాలా స్పష్టంగా అందించారన్నారు. శ్రీ మాతా భగవతీదేవి శ్రీ పండిత శ్రీరామశర్మ ఆచార్యులు, మానసపుత్రుడైన శ్రీ మారెళ్ళ శ్రీ రామకృష్ణ గురుదేవులు సుమారు 25 ఏళ్ళు బట్టి ఎంతో తపన పడుతూ ఆరాటంగా తెలియజేస్తున్నదేమంటే, అమరత్వ విద్య అది అందరి హక్కు. కుల మత జాతి లింగ వయో భేదాలు లేకుండా ఈ విద్య నేర్చుకునేందుకు అందరూ అర్హులే. నిజానికి ఇది పరమపూజ్య గురుదేవుల అనంగ శిష్యులైన మాస్టర్ మారెళ్ళ వారి ఆవేదనాత్మక ప్రకటన అయినప్పటికీ, ఈ భూమి మీద చావులేని మనిషిని శాంతి సుఖం సమృద్ధితో చూడాలన్న హిమాలయన్ మాస్టర్స్ యొక్క కోరిక కూడా అని తెలియజేయబడుతోంది. పైవారి కోరిక త్వరలో తీరబోతోందని మనిషి శాంతిగా సుఖంగా ఐశ్వర్యంతో మృత్యు అనేదే లేకుండా హాయిగా జీవించబోవటం ఇక సంభవమే అని తెలియజేయబడింది.